పార్టీ అధిష్టానాన్ని ఒక రిక్వెస్ట్ గా చెప్తున్నా, ఇప్పటికీ మించిపోయింది లేదు. దయతలిసి కార్యకర్తల మనోభావాలకి, ఇక్కడున్న నాయకుల మనోభావాలకు అనుగుణంగా బి ఫామ్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కోరుతున్నాను. ఎప్పుడైనా మనం సబ్మిట్ చేయొచ్చు. ఇవాళ 7వ తారీఖు, ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి రేపు నామినేషన్ వేస్తున్నా. నాకు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి అధిష్టానం పిసిసి అధ్యక్షుడు గాని, ఏఐసిసి మెంబర్స్ గాని, ఇక్కడ ఉన్న ఖమ్మంలో ఉన్న లీడర్స్ గాని మరి ఆలోచన చేసి కాంగ్రెస్ బీఫామ్ మనకి కాంగ్రెస్ బీఫామ్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. హక్కు అడిగే హక్కు నాకుంది. కష్టపడ్డా పార్టీని కింద నుంచి పైకి, కానీ ఇవాళ రాష్ట్రంలో ఏం జరిగిందో చూస్తున్నారు కదా. నిన్న కాక మొన్న వచ్చిన ఇతనికి ఎమ్మెల్యే డాలు కప్పి 2 రోజులు టికెట్ ఇస్తున్నారు. ఏ సర్వే చేశారు, అప్లికేషన్ అన్నారు, అప్లై చేసిన అప్లై చేయలేవనికి ఒక రోజు వచ్చిన టికెట్ ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు కష్టపడి సభ్యత్వాలు చేసి కార్యకర్తల్ని ఆదుకున్న నాకు ఎందుకు టికెట్ ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. ఇది అధిష్టానం ఆలోచించాలా. ఖచ్చితంగా నేను మీ అందరికి కూడా ఇప్పటికీ చెప్తున్నా, నా మీద ఉన్న అభిమానంతో ఎంతో మంది సార్ మీకు టికెట్ వస్తుంది అని నా శాయశక్తుల ప్రయత్నించి విఫలమైనాని మీ అందరికీ కూడా ఆవేదనతో తెలియజేస్తాను. ఇవాళ ఈ సిపిఐ లీడర్ సాంబశివరావు ఎక్కువ మాట్లాడగానే 2009లో నా దైవల్ని ఎమ్మెల్యే మీ కౌన్సిలర్లు వెళ్ళిపోయారు. ఏ విధంగా గెలుస్తామని మా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, నన్ను, మమ్మల్ని అందరినీ ఆత్మశ్రమకు గురి చేసి ఇవాళ టికెట్ తెచ్చుకొని ఏ విధంగా గెలుస్తాను గెలుస్తావు. మిత్రులు చెప్పినట్టుగా 2014లో సిట్టింగ్ ఎమ్మెల్యే నిలబెడితే ఆయనకు వచ్చింది 17,000-18,000. అప్పుడు నేను ఇండిపెండెంట్ పోటీ చేస్తే నాకు 24,000 ఓట్లు వచ్చింది. ఎందుకని ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మానసిక శోభకు గురి చేసి ఈ సిపిఐ పార్టీ ఎక్కడా లేదు. రోజు దినదిన గండగా దిగజారే పార్టీ ఇవాళ మనని అన్యాయంగా అక్రమంగా ఏదో ఇండియా పొత్తుల్లో ఢిల్లీ నుంచి పైరేలు చేపించుకొని టికెట్ తెచ్చుకుండగానే సాంబశివరావు మాత్రం డిపాజిట్ రాదని కూడా సౌహృదయంతో ఫోన్ చేసి మాట్లాడిన ఆగండి. మీరు మీకు మీ కోఆపరేటివ్ చేసిన 2009లో నా నేను ఉండబట్టే మీరు ఎమ్మెల్యే ఈసారి ఆగండి, ఎమ్మెల్సీ తీసుకోండి అని ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తా. ఆయన ఏమి లేదు, ఆ పార్టీలో ఉన్నోళ్ళే ఆయన మీద వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నారు. ఏ విధంగా గెలుస్తున్నారు, ఇది అధిష్టానం ఆలోచన లేదా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? కానీ ఆలోచన లేదు. ఏకపక్షంగా ఇక్కడ ఏంటంటే ఈ లీడర్లు వాళ్ళ స్వార్థం కోసం ఒకరిని బలి చేసి అక్కడ మళ్ళా వాళ్ళు గెలవడానికి ఇవాళ కొత్తగూడెం నియోజకవర్గం ఎడవల్లి కృష్ణని బలి చేశారంటూ ఒక బీసీ కాయని ఇవాళ నాకున్న సమాచారం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ మహబూబాబాద్ పార్లమెంట్ లో కానీ ఒక బీసీ కూడా సీట్ చేయలేదు. ఒక బీసీ, ఇది ఖచ్చితంగా బీసీల సీటు. బీసీలందరూ కూడా వ్యతిరేకమయ్యే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికైనా మీరు గమనించి బీఫామ్ ని ఒక బీసీ క్యాండిడేట్ గా కొత్తగూడానికి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఇతర నియోజకవర్గాల్లో బీసీలు ఓట్లేస్తారు, లేకపోతే మీరందరూ గాలి కొట్టుకుపోతారు బీసీ లీడర్. ఉదాహరణకి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం సీట్ బీసీకి ఇచ్చింది, ఒక రాజ్యసభ మెంబర్ బీసీకి ఇచ్చింది, మీ ఏమిచ్చారు? బొండి చేయి చూపెట్టారు కాంగ్రెస్ పార్టీ. అంటే బీసీలంటే గౌరవం లేదు కాంగ్రెస్ పార్టీకి అనేది దీనివల్ల అర్థమవుతుందని కూడా మీకు తెలియజేస్తూ నేను రేపు పొద్దున నామినేషన్ వేస్తున్నా. ఇవాళ మీరందరూ కూడా ఎవరైనా సరే నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, రాజకీయాలు వచ్చిన తర్వాత నన్ను నమ్ముకున్న నాయకుల్ని కార్యకర్తల్ని ఎప్పుడు ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి లేదు. ఎవరైనా ఒక ఎంప్లాయీ ఉంటే మీటింగ్కి వస్తామంటే కూడా బాబు నువ్వు ఉద్యోగం చేయరాని రాకర్లేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే అతనికి లీవ్ ఉండదు, లాస్ అవుతుంది అని చెప్పాను. ఆ విధంగా రాజకీయాలు చేసుకుంటూ ముందుకు వచ్చాను. నేను ఇవాళ మీ అందరి అభిమానంతో ఎంతో మంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఎవరిని పిలవాల, మీరు ఒక ఆవేదనతో మరి
ఇబ్బంది పడి నన్ను మందలించడానికి నన్ను మరి ఆ విధంగా ఆదరించడానికి ఓదార్చడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, నేను ఖమ్మం వెళ్తున్నా, వీళ్ళతో మాట్లాడతా. ఖచ్చితంగా రేపు నామినేషన్ కి మీరందరూ రండి, నామినేషన్ వేద్దాం. చాలా చోట్ల మారుస్తున్నారు, ఇక్కడ కూడా మార్చాలని. అదే సిపిఐ క్యాండ్ ఉంటే ఖచ్చితంగా కూడా ఓడిపోవటం డిపాజిట్ రాదు. ఉదాహరణగా ఒకటే మాట చెప్తున్నా, ఇవాళ ఈ సిపిఐ నాయకులు, ఈ సోకాళ్ళు సాంబశివరావు గారి వాళ్ళ పార్టీలో భాగం హేమంతరావు గారి ఖమ్మంలో కాంగ్రెస్ చేస్తారా? వీళ్ళు చేస్తారా? చేయరు. ఎవరిని చేస్తారు? మరి వీళ్ళకి నైతిక విధులు ఎక్కడున్నాయి? కమ్యూనిస్ట్ పార్టీకి లేవు. అందుకనే ఈ రోజుతో, ఈ ఎలక్షన్ తో కమ్యూనిస్ట్ పార్టీ పతనం ప్రారంభం. అది పైకి రాదు, ఖచ్చితంగా చెప్తున్నా. క్రేత ప్రజలు, బడుగు బలహీన వర్గాల కోసం నేను నిలబడి ఉన్నా. మీ అందరికి కూడా క్షేమం కోసం ముందుకు పోతా, నన్ను ఆశీర్వదించండి, నాకు అవకాశం ఇవ్వండి, ప్రజలు మీ యొక్క అనుగుణంగా ముందుకు పోతా. ఈ కాంగ్రెస్ పార్టీ ఇట్లా మోసం చేస్తే చూస్తూ ఊరుకోనని కూడా హెచ్చరిక కూడా చేస్తున్నాను. దయచేసి ఇంతమంది కార్యకర్తలు, నాయకుల్ని మరి ఆవేదనకు, దుఃఖానికి గురి చేయటం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ నియోజకవర్గం ఇచ్చినటువంటి పొత్తును క్యాన్సిల్ చేసుకొని వాళ్ళకి ఎమ్మెల్సీయో, రాజ్యసభ మంత్రి ఏదో పడేసి, ఇది ఇక్కడ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి బీపం కేటాయించాలని ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు, నా అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా ఇవాళ మనం ఏదైతే తీవ్ర ఆవేదనకున్నో ప్రార్థించడానికి వచ్చినటువంటి అభిమానంతో, నేనైతే ఎవరిని పిలవలేదు, మీరందరూ ఇంత ఆవేదనలో ఉన్నారని నేను గమనించలేదు. ఈరోజు అర్థమవుతుంది. కొత్తగూడెం కానీ, సుజాత కానీ, పాలవంశ కానీ, వివిధ ప్రాంతాలు, మరి అదేవిధంగా గరీబ్పేట నుంచి కూడా వాళ్ళందరూ ఎంతో అభిమానంతో వచ్చారు. మీ అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరందరూ కూడా నాకు నైతికంగా మద్దతు తెలియజేయాలని మీ అందరికి కూడా సవ్యంగా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకులు ఎడవల్లి కృష్ణ గారు ఇక్కడ కార్యకర్తల అభిప్రాయం మేరకు, అందరి కోరిక మేరకు రేపు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు. అదే సమయంలో మరొకసారి అధిష్టానాన్ని బీఫామ్ టికెట్ ఇవ్వవలసిందిగా కోరుచున్నారు. కనీసము ఒకవేళ ఇబ్బందులు ఉంటే స్నేహపూర్వక పోటీకి అనుమతించమని ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంటారు. ఇప్పటికే వనపర్తిలో గాని ఇంకొక రెండు చోట్ల అభ్యర్థుల్ని మోదు అభ్యర్థులు ప్రకటించి మార్చారు. ఆ విధంగా కూడా ఇక్కడ మార్చి బీఫామ్ ఇవ్వాలని, లేని ఎడల కనీసం ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు ఒకటే విజ్ఞప్తి, అసలు ఈ సాంబశివరావు గారు ఆయన సొంతదండి పార్టీ రాష్ట్రంలో ఒక్కడి కోసం ఈ సిపిఐ పార్టీని కాళ్ళ కింద, కాంగ్రెస్ కాళ్ళ కింద పడేతారు అండి. ఒక్కడు ఆయన స్వార్థం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న సిపిఐ పార్టీని అంతా తీసుకొచ్చేసి కాంగ్రెస్ దగ్గర మోకరిల్లు సిగ్గుండాలండి. 2018లో డిపాజిట్ ఆయనకి ఎంత వచ్చిందండి? సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండే కూడా ఓడిపోయిండు. అది అర్థం చేసుకోవాలా? ఎడవల్లి కృష్ణ గారు ఆయనకి ప్రతి గ్రామంలో హాస్టల్ పెట్టారు. ఆయన ఈ రోజు రేపు నామినేషన్ పెట్టండు, వచ్చే అభ్యర్థి, గెలిచే అభ్యర్థి కూడా ఆయన అని చెప్పేసి ఈ సందర్భంగా ఎడవల్లి గారికి ఎడవల్లి గారి నాయకత్వం.
ప్రజల మనోభావాలు కానీ కొత్తగూడెం నియోజకవర్గంలో లీడర్స్ మనోభావాలు కానీ తెలియకుండా తెలుసుకోకుండా ఈ పార్టీని ఇక్కడ ఎంత డెవలప్ చేశాం. అన్ని సర్వేలో కొత్తగూడెం కాంగ్రెస్ గెలుస్తుందని సునీల్ కనుగోలు సర్వే కూడా స్పష్టంగా చెప్పింది. అయినా CBI! 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 CB